రేఖలు మృదువుగా మెత్తగా మలయమారతరాగల్లా ఉన్నాయమ్మా. మీలాంటి సంగీత సాముద్రిక నిపుణులు నా చేతిని పొగిడారంటే అది నాకు గర్వకారణమే. నాకు ఒళ్ళు మంటే కారణం. ఎవయ్య శంకర, జాతకం చూస్తానని చెప్పి దాని చెయ్యలా పిసికేస్తావేటి? రేఖలు కొట్టొచ్చినట్టు కనిపించాలంటే ముందులా పిసకాలయ్యా. సరే చూడు చూడు. ఆహా, నీ శృంగార రేఖ బంగారంలా మెరిసిపోతుందమ్మా. శృంగార రేఖ, అలాంటి రేఖ చేతుల్లో ఉంటుంది నేను ఎక్కడ వినలేదే. అది నీ అజ్ఞానం. జ్యోత్సుల జోగేశ్వరరావు జాతక పుస్తకంలో దాని గురించి విపులంగా రాశారు. ఆయన ఎవరు? మా బాబాయ్. చూడండి, చూస్తాను. నీకు ధనరేఖ దివ్యంగా ఉందమ్మా, ఆయుష్య రేఖ అద్భుతం. సంతానం ఎంత ఉందండి? ఇద్దరు నేసుకో. వాళ్ళు కూడా కవల్. జై విజయ నామకరణం అడ్వాన్స్ గా ఫిక్స్ చేసేసుకో, లేదా కాఫీ కాంబోజీలాగా అన్నా కూడా బాగానే ఉంటుంది. చాలా సంతోషం అండి, సంతానం గురించి చెప్పిన మీకు. నేనేమి ఇచ్చుకోగలను? నువ్వేమి ఇచ్చుకోనక్కర్లేదు. నా చెయ్యి కూడా చూశాక నేను ఇచ్చుకుని ఇద్దరు రుణం తీర్చుకుంటాను. నా చెయ్యి కూడా చూడవా. పుట్టుకుంటేనే తెలుస్తుంది ఇది నష్టజాతకం అని. రేఖలు చూసి చెప్పు. తన రేఖ దరిద్రంగా ఉంది, ఆయుష్య రేఖ అధ్వానంగా ఉంది, సంతాన రేఖ శూన్యం. దానికేమో ఇద్దరు సంతానం అన్నావు, నాకు సంతాన రేఖ లేదు అంటున్నావు. ఏంటిది? ఏం లేదని చెప్పడం నా సరదా అనుకున్నావు? ఏంటయ్యా, ఇక్కడ లేదు లేదని చెప్పాను, అక్కడ ఉంది ఉందని చెప్పాను. అది కదయ్యా, మీ ఇద్దరు మౌడు పెళ్ళాలం. నాకు సంతాన రేఖ లేకుండా దానికి సంతానం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందో ఆవిడ చూసుకుంటుందయ్యా. అమ్మ సుందరమ్మ, నీవు జాతకం చెప్పినందుకు నాకు ఏదైనా ఇప్పించావంటే మరి నేను సెలవు తీసుకుంటానమ్మా. ఏమిటి ఇప్పించేది కాదు గుడ్డు, తిక్కుమాలి జాతకం చెప్పడం నువ్వు. ఏమండి ఎందుకు అరుస్తారు? పాపం ఆయన తప్పే ఉంది, ఉన్నట్టు చెప్పారు. శంకరం గారు ఇవంతా ఉంచండి. సుపుత్ర ప్రాప్తి రస్తమ్మా, వెళ్ళొస్తాను. నమస్కారం అండి. వెళ్ళిరా. అద్దె సుట్టు బాగానే ఉంది, కాకపోతే ఆ అమ్మాయి దగ్గరికి ఆటోలోను టాక్సీలోను దిగితే బాగుండదే. ఏం చెయ్యాలి? సారీ బాబు, గాయలు ఎవరైనా దెబ్బలు ఎవరైనా తగిలాయా? పక్కటెముకలు పత్తికిన్నెక్కిలు వాటి పొజిషన్ లో తప్పే ఎవరైనా అనమాట సార్? అమ్మో మీకే అవునా? కూర్చోండి. కూర్చుంటాను, అదే వాటర్ సీటు. అమ్మా అమ్మా, అలాగే. అయ్యో అమ్మా, ఈ మంచులు తాగండి సార్ ముందు. అబ్బో ఏమొద్దు సార్, ఏ హాస్పిటల్కైనా తీసుకెళ్తాను, ఎంత బిల్లు అయినా ఇచ్చుకుంటాను సార్. దయచేసి నా మీద పోలీస్ కంప్లైంట్ మాత్రం పెట్టకండి సార్. అమ్మో పెట్టను కానీ ఒక సిగరెట్ ఇవ్వండి సార్. సిగరెట్ ఈ పెట్టి పట్టుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అబ్బా సార్, ఇప్పుడు చెప్పండి సార్, ఏ హాస్పిటల్ మిమ్మల్ని తీసుకెళ్ళమంటారు, ఏం తీసుకోమంటారు? అమ్మయ్యా ఇప్పుడే తగ్గుతున్నట్టుంది, హాస్పిటల్కి ఏమి అక్కర్లేదు కానీ నెహ్రూ పార్క్ దగ్గర నన్ను దించండి. నేను కారు దిగి ఓ 4 సార్లు ఇటు అటు తిరిగి బోన్స్ అవి సెట్ చేసుకుంటాను. చాలా థ్యాంక్స్ సార్, మీ ఎంత మంచి వాళ్ళని ఇంతవరకు నేను చూడలేదు సార్. ఇక ముందు చూడరు కూడా సార్, నెహ్రూ పార్క్ పోనివ్వండి. అలాగే సార్. పోనివ్వండి. జాయ్ నెహ్రూ పార్క్. ఇదే సార్ నెహ్రూ పార్క్ సార్. ఇదిగా సార్, నెమ్మది. అబ్బేంటి అలేదు, చెక్కేమైనా? ఏమక్కర్లేదు, నువ్వు వెళ్ళిపో. అబ్బా మీరు నిజంగా మంచి వాళ్ళు సార్. సార్ మీరు వచ్చిన త్వరగా ఉండమంటారా? వచ్చిన దారిలో వెళ్ళిపో అంతే. ఓకే ఓకే. హాయ్ హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చి 5 మినిట్స్ అయింది. అవును, మీ కార్ పంపించేశారు? ఏంటి వెధవది, ఈ కార్లలోనూ విమానాల్లోనూ తిరిగి బోర్ కొట్టేసింది సీత. పైగా బెంజీలు టొయోటాలు, అసలు ఇంపోర్టెడ్ కార్ అంటేనే చిరాగ్గా ఉంది. అందుకే డ్రైవర్ ని కార్ తీసుకుపోయి వెధవని పంపించేశారు. చూశాను, అతను మరీ దీనంగా దండం పెట్టి వెళ్ళగా. బట్ కార్ చాలా బాగుంది. బాగుంటే చెప్పు, ఇచ్చేస్తాను. మొన్న ఇలాగే ఓ ఫ్రెండ్ అడిగితే బెంజ్ కార్ ఇచ్చేసాను, ఈ సూజీ తెప్పించాను. ఇవాంటి సిసూజీ. మై గాడ్, నీకు అసలు కార్ అంటే లెక్కలేదు అనుకుంటారా? రైళ్ళు అన్నా కూడా నాకు లెక్కలేదు అనుకో. కమాన్ ఎక్కడికైనా బయటకు వెళ్దాం. ఓకే కమాన్. సార్. ఏమిటయ్యా? నాకు అబే లక్షణంగా ఉన్నానండి, సాయంకాలం కొంచెం అర్జెంట్ గా పనుంది, ఎర్లీగా బయటకు వెళ్ళిపోవడానికి పర్మిషన్. ఎవడయ్యా కుర్రవాడివి?
ఆఫీస్ టైంలో ఎర్లీగా బయటకు వెళ్ళాలంటున్నావు? ఏమై మీద కనబడిందా? అబ్బే కన్ను పడలేదు, కాలు పడలేదు సార్. మా స్నేహితుడు ఒకడు గోడ మీద ఉన్న సినిమా పోస్టర్లు చూస్తూ లారీని గుద్దేశాడండి. అవునండి, చావు బ్రతుకుల ఆసుపత్రిలో చేరి ఆ సినిమా పేరు కలవరిస్తున్నాడంట. ఒకసారి వెళ్ళి చూడాలి. హలో. హలో, ధనలక్ష్మి ఏజెన్సీస్. ఎస్ మేడం. ప్రొపరేటర్ కోటేశ్వరరావు గారికి ఒకసారి ఇవ్వండి. వన్ మినిట్ ప్లీజ్ సార్, మీకు ఫోన్. Yes, Kodisrao speaking. డాడీ, నేను సీతను మాట్లాడుతున్నాను. ఇవాళ సాయంకాలం 5 గంటలకి మా ఫ్రెండ్ కోసం హోటల్ అట్లాంటిక్ వెళ్ళాలి. అందుకని కారు కావాలంటావమ్మా? మన చిన్న కారులో వెళ్తే ఇన్సల్ట్, పెద్ద కార్ షెడ్ లో ఉంది కనుక ఎవరిదైనా ఫ్రెండ్ కార్లో వెళ్ళి డ్రాప్ అవుతాను, కానీ రావడానికి మాత్రం వేరే కారు కావాలి. అలాగేనమ్మా, 6 గంటలకల్లా కారు నీకు అక్కడ ఉంటుంది. థ్యాంక్ యూ డాడీ. ఏమిటి సార్, ఎవరికైనా కారు పంపించాలా? ఏమిటోనయ్యా, ఈ రోజుల్లో ఆడపిల్లల పద్ధతి మనకి ఏం అర్థం కావట్లేదు. చిన్నదో పెద్దదో కారు మనం అడ్జస్ట్ అవుతున్నామా? వాళ్ళు మాత్రం అడ్జస్ట్ కావటం లేదు. సరేనయ్యా, మీ ఫ్రెండ్ని చూడడానికి పర్మిషన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. పనుల పని, ఆ ఫ్రెండ్ని సినిమాలు చూడమని కానీ రోడ్డు మధ్యలో నిలబడి పోస్టర్స్ మాత్రం చూడవద్దని చెప్పు. మనం చెప్పక్కర్లేదండి, ఈ పాటికి వెదవకు బుద్ధి వచ్చే ఉంటుంది. వస్తాను సార్. కార్ దిగేవో లేదో అప్పుడే ఆరంభించావు నీ తిండి కూడా. హలో సీత, వెల్కమ్ వెల్కమ్. నీకోసం 10 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇదే లండన్ లో అయితే నిమిషానికి 100 పౌండ్లు విలువ ఉంది, అంటే 1000 పౌండ్లు వేస్ట్ చేసామన్నమాట. మందంతా ఫారెన్ పంచువాలిటీ. ఐఎమ్ సారీ, సమయానికి మా కార్ లేకపోవడం వల్ల మా ఫ్రెండ్ కార్ లో రావాల్సి వచ్చింది. నాతో పాటు నా ఫ్రెండ్ తమ్ముడు బుజ్జి వస్తానంటే తీసుకొచ్చాను. అబ్బాయి అమ్మాయి ముచ్చటగా కలుసుకునేటప్పుడు మధ్యలో ఈ బుజ్జీలు బజ్జీలు ఎందుకండి? వస్తానంటే రావద్దనటం బాగుండదని తీసుకొచ్చాను. కమాన్ కమాన్. సాధారణంగా ఇలాంటి చిన్న చిన్న రెస్టారెంట్స్ రాను నేను, కాకపోతే ఇది మా చిన్ననాటి స్నేహితుడిది, వాడు ఫీల్ అవుతారు రాకపోతే. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో మిస్టర్ జేమ్స్. సారీ సార్, నా పేరు జేమ్స్ కాదు. ఫేస్ చూస్తే అలా అనిపించింది. మీ పర్ఫెక్ట్ రాలేదా? ఈ పూట రాలేదు సార్. రాస్కెల్, వాడికి బద్దకం మరీ ఎక్కువ. చిన్నప్పుడు ఇలాగే స్కూల్ కూడా వచ్చాడు కాదు, ఇప్పుడు బిజినెస్ కూడా సరిగ్గా చూసుకోవట్లేదు అనమాట. ఇట్స్ ఆల్ రైట్. మీ ఆర్డర్ ఏంటి సార్? ఇలాంటి సాధారణమైన ఇండియన్ స్టఫ్ అంటే నాకు ఇష్టం ఉండదు. ఓ స్పెషల్ టీ తెచ్చి పెట్టాలి సార్. వాట్ అబౌట్ యూ? యు ఆర్డర్ సంథింగ్? మీరు టీ తీసుకునే వాళ్ళు, నేను మాత్రం తిండిపోతాను అనుకుంటున్నారా? నాకేం అక్కర్లేదు, టీ ఆర్డర్ చేయండి. అమ్మాయ్యా బతికానరా దేవుడా, అసలే డబ్బులు తక్కువగా ఉన్నాయనుకుంటున్నాను. నీకేం కావాలి బుజ్జి? చిన్నపిల్లలు ఏం తింటారు, అతను కూడా టీ చేద్దాం. 3 టీ. నో అంకుల్, నేను బాగా తింటాను. హోటల్లో కనపడిందలా తింటే ఆరోగ్యం పాడైపోతుంది. పాడైతే డాక్టర్లు ఉన్నారుగా, నేను తినడం తింటాను. ఫోన్లేండి, తనకేం కావాలో ఆర్డర్ చేయండి. ఓకే, ఆర్డర్ చేయ బుజ్జి. చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, తందూరీ చికెన్, సరే, చైనీస్ నూడిల్స్, ఇంకా జింజర్ ప్రాన్స్, ఇంకా చికెన్ రోల్స్, ఇంకా అన్ని తింటా. ఊరికే తమాషా కట్టున్నాడు. తమాషా కాదండి, వీళ్ళింట్లో ఇతనే కొద్దిగా హెవీ వెయిట్. వాట్ మ్యాన్ సార్, అవన్నీ మీ హోటల్లో లేవనుకుంటాను? ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి సార్. ఇంకా ఏం కావాలి బాబు? మీ హోటల్లో ఉన్నవన్నీ వాడికే పెడితే మిగతా కస్టమర్స్ అందరికి ఏం చేస్తావు? చెప్పిన మట్టు పట్టరా వీళ్ళు. అంకుల్ అంకుల్, అన్ని తినేసి ఫుడ్డింగ్ తిని చివరిలో ఐస్ క్రీమ్ కూడా తింటా. స్పూన్లు ప్లేట్లు టేబుల్స్ తినవా? అరగవు, లేకపోతే అవి కూడా తింటా. కుర్రాడు భలే జోక్ చేస్తాడు. జోకులు అంటే గుర్తొచ్చింది, కేకులు కూడా తింటా. ఇంకేమన్నా అంటే ఇంకేం తింటానంటాడు. నువ్వు వెళ్ళవయ్యో. తెలివిగా టీతో మేనేజ్ చేద్దాం అనుకుంటే వీడు ఒకటి నా ప్రాణానికి, వీడికే బిల్లు 200 అయ్యేటట్టుంది నా కర్మ. ఏమిటి కృష్ణ గారు అలా ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదు, ఒలింపిక్స్ లో తినడంలో పోటీ ఉంటే బెస్ట్ తిండిపోతే అవార్డు ఈ తిండిపోతే వస్తుంది. కమాన్ బుజ్జి. అంటావా దెబ్బ తగిలిందా? అబ్బే మనం బీచ్ కెళ్ళి మిరపకాయ బజ్జీలు వేరుసరికాయలు తిందావా? వద్దమ్మా, అంకుల్ అర్జెంట్ పని ఉందట, వెళ్ళాలి. అంతేకాదు, ఇంకా నువ్వు పచ్చిమిరపకాయ బజ్జీలు అవి తిన్నావనుకో పొట్ట ఆటం బాంబులాగా డామ్ అని పేరు. అవును, మీ కార్ ఇది? అది చాలా పెద్ద కారు కదా, ఇక్కడ పెట్టడానికి ప్లేస్ చాలదని పక్కన షాపింగ్ సెంటర్ లో పెట్టొచ్చాను. ఇంతకీ మీ ఇద్దరు ఎలా వెళ్తారు? మా డాడీ వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుంటున్నారు, మీరు వెళ్ళండి. ఓకే. ఎందుకంటే మన అంకుల్ తో పెద్ద కారు. నిన్ను చంపినా పాపం లేదు పుణ్య తప్ప. నా కార్ లో మిమ్మల్ని తీసుకెళ్లాను అనుకో, పాపం వాళ్ళ డాడీ వచ్చి మీకోసం వెయిట్ చేస్తారు కదా. యు ఆర్ కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. వస్తాను సీత, బాయ్. ఓకే అంకుల్, మళ్ళీ కలిసినప్పుడు బాగా తిందాం. బాయ్. ఆ
నువ్వా? ఏమిటో ఎక్కడున్నా? మీరా సార్? నేనే కనపడ్డానా? అది సరే, మీ ఫ్రెండ్ ఎవరో ప్రమాదంలో ఉన్నాడు, హాస్పిటల్ వెళ్ళాలన్నా? అదే సార్, అప్పులో వాళ్ళు ఇల్లు వేలం వేస్తుంటే ఆ ప్రమాదం నుంచి వాడిని రక్షించడానికి వచ్చానమాట. వస్తాను సార్. ఫ్రెండ్ ప్రమాదానికి ఇల్లు తాకట్టు పెట్టడానికి అప్పుల వాళ్ళకి ఏమిటో సంబంధం? అదే సార్, వాడే వీడు, వీడే వాడు. అప్పుల బాధ తట్టుకోలేక హార్ట్ అటాక్ వస్తేను హాస్పిటల్లో జాయిన్ చేశాను సార్. అందుకని చూడడానికి వచ్చానమాట. వస్తాను. అలాంటప్పుడు నువ్వు హాస్పిటల్లో ఉండాలి కానీ హోటల్ దగ్గర ఉన్నావేటయ్యా? అదే అదే, వాడికి హార్ట్ అటాక్ వచ్చిందని వాళ్ళ చుట్టాలందరూ చూడడానికి వచ్చారు. వాళ్ళని పరామర్శించడానికి ఇక్కడికి వచ్చానమాట. వస్తాను సార్. ఏమిటోనయ్యా, నువ్వు చెప్పేది వింటుంటే నాకు అంత తికమగ్గా ఉంది. నాకు తికమగ్గానే ఉంది సార్. వస్తాను సార్. సరే, మరి ఎందుకు అతను గండం గడిచేట్టే కదా? ఈ పూట గండం గడిచినట్టే సార్. వస్తాను సార్. వెళ్ళు వెళ్ళు, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే. హలో అంకుల్. హలో. ఏమిటమ్మా లేట్ గా వచ్చానా? నో డాడీ, కరెక్ట్ టైంకి వచ్చా. డ్రైవర్ పని? ఇదేడు బాబు గారు, పాత పేపర్లు తోకానికి వేసుకునే వాళ్ళ కట్టంతా ముందెట్టుకు కూకున్నారు. మరేం లేదురా, నెల రోజుల పాటు నేను దేశంలో లేను కదా. నేను లేనప్పుడు మరి దేశంలో ఏం జరిగిందో తెలుసుకోవాలిగా. మొగుడు కావలను, మొగుడు కావాలనని ఎవరో పిల్ల పేపర్లో ప్రకటన ఇచ్చిందిరా. మరి బరిదగించే రకలాగా ఉంది. లేకపోతే మూడు కావాలని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తుందా? దీన్ని కాదురా, దీన్ని కన్నా గాడిదున్నాడే వాడికి పెట్టాలి గడ్డి. గాడిద గుర్రం అనేకండి బాబు. ఏ తిడితే అవి బాధపడిపోతాయంటావా? నిజమేలే, ఇలాంటి పిల్లని కన్నవాడు వాటికంటే దరిద్రుడై ఉండాలి. ఆడపిల్ల పెళ్లి చేయలేని చవట, దద్దమ్మ, సన్నాసి. మీకు దండం పెడతాను, తిట్టకండి తిట్టకండి. తిట్టడం కాదు, ఈ చీంబోతు వెదవని పది మంది చేత చీకొట్టించినా తప్పలేదు. ఇంతకీ ఎవరే పిల్ల? సీతా ఎంఏ. సీతా ఎంఏ కొంపదీశం మన అమ్మాయి కాదు కదా? ఖచ్చితంగా మీ అమ్మాయేనండి. అందుకే కదండి ఆ పిల్ల తండ్రిని నోటుకొచ్చినట్టు బూతులు తిట్టొద్దని బతిమాలుకున్నది. ఇప్పుడు మీరే కదా దరిద్రుడు, చండాలుడు. ఇంకోటి ఏంటంటే భలే తమాషాగా ఉందది. నీకు తమాషాగానే ఉంటుందిరా? అమ్మాయి చేసిన పరువు తక్కువ పనికి నా గుండె మండుకుపోతుంటాను. అమ్మాయి సీతా, సీతా. ఏమిటండి, ఏమైంది? ఏమైందా? నీ కారణంగా నా పరువు బజార్న పడిందే. ఏమిటే ఈ ముదరస్తం అడ్వర్టైజ్మెంట్? మూడు కావాలని ఇంటర్వ్యూ పెట్టావా? ఇంటర్వ్యూ పెట్టడం అయింది, నాకు నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకోవడం కూడా అయ్యింది. ఏమిటి, నీ కాబోయే వాడిని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావా? మీ అమ్మతో పాటు నేను కూడా జాయింట్ గా చచ్చాను అనుకున్నావా? డాడీ, పెళ్లి పేరుతో పెద్దవాళ్ళకి ట్రబుల్ ఇవ్వడం పాత పద్ధతి, నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవడం కొత్త పద్ధతి. మీరేం వరి అవ్వకండి, మీకు మహారాజు లాంటి అల్లుని తీసుకొస్తాగా. బాయ్. శుభాచలం. ఏమిటి ఇది? కలికాలం అండి, కలికాలం. మీరు ఎక్కువగా ఆవేశపడకండి బాబు, గుండె నొప్పి వస్తుంది. బ్యూటిఫుల్. ఏంటి? అదే మీ ఇల్లు. జోక్ చేయకండి, మీ ఇంటితో కంపేర్ చేస్తే ఇది అవుట్ హౌస్ లా అనిపిస్తుంది. దాన్ని ఉంది సీత, మనం హౌస్లు చూసి ప్రేమించుకునే వాళ్ళం కాదుగా, హార్ట్లు చూసి ప్రేమించుకునే వాళ్ళం. అదేమిటి, ధనలక్ష్మి ఏజెన్సీస్ ప్రొపరేటర్ కోటేశ్వరరావు గారి బోర్డు ఉంది. ధనలక్ష్మి ఏజెన్సీస్ అనే ఒక చిన్న కంపెనీకి ప్రొపరేటర్ కోటేశ్వరరావు గారు మా నాన్నగారు కనుక. సీతా, సీతా, నాకు అర్జెంట్ గా అపాయింట్మెంట్ ఒకటి గుర్తుకొచ్చింది. తాజ్ లో తాష్కండ్ నుంచి వచ్చే తారాపూర్ జమీందార్ గారి తమ్ముడిని కలుసుకోవాలి. మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. డార్లింగ్, పెద్దలతో మీకుండే ప్రోగ్రాములు మామూలే, ఫారెన్ పీపుల్ తో కలవడం మీకు అలవాటే. ఇప్పుడు మాత్రం నా కోసం అన్ని ప్రోగ్రాములు క్యాన్సిల్ చేసుకుని నాతో రావాలి, మా నాన్నగారిని కలవాలి. దాని దేవుని సీత, మరో మంచి రోజు చూసుకుని అప్పుడు వస్తాను. మీరు మా ఇంట్లో ఎప్పుడు అడుగు పెడతారో అప్పుడే మంచి రోజు. ఇప్పుడు మీరు వచ్చే తీరాలి. రేపు నా ఓన్ హెలికాప్టర్ లో వచ్చి మీ హాల్లో స్ట్రైట్ గా దిగుతాను. మీ ఫాదర్ తిల్లైపోతారు, ప్రస్తుతం వస్తాను. మీకు హెలికాప్టర్ లో విమానాలు ఉన్నాయని మా నాన్నగారితో చెప్తాను, గానీ ముందు మీరు పదండి. డాడీ, డాడీ. యెస్, కమింగ్. ఏమిటమ్మా సీత? ఈయన్నే నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసుకున్నాను. మల్టీ మిలియనర్ బిజినెస్ మ్యాగ్నెట్ మిస్టర్ రామకృష్ణ. ఏమండి, ఈయనే మా నాన్నగారు. నాకు తెలుసమ్మా. ఎరా, నువ్వు మల్టీ మిలియనీర్వా? రాస్కెల్, ప్రపంచమంతా విమానాల్లో తిరిగే బిజినెస్ మ్యాగ్నెట్ రా? అబ్బే లేదండి, స్కూటర్ మీద రోడ్లన్నీ తిరిగే మీ కంపెనీ సేల్స్ మెన్. కృష్ణ, ఏంటి అనేది? వాడనేది కాదమ్మా, నేను చెప్పేది విను. వీడు మన ఆఫీస్ లో పనిచేసే బైరాగవేతవా? అబద్ధాలు ఆఫీస్ లోనే కాక ఆడపిల్లల దగ్గర కూడా చెప్పే పరమ రోగని ఇప్పుడే తెలిసింది. అర్థమైన కోతలతో నిన్ను మాయ చేసి వల్ల వేసుకున్నాడు నిప్పుకోడి వేతవా.
మా డాడీ చెప్పిందంత నిజమా? చెప్పరా, చెప్పు. చెప్పమంటే కాదమ్మా, ఇలాంటి చొప్పదంట వేదవని చెప్పుచ్చుకుంటా పర్వాలేదు, కానీ ఇప్పుడు చెప్పు తీయటం కష్టం కనుక చేతనే కొడతాను. ఏమి డాడీ, నా సెలక్షన్ చూసి ఆశ్చర్యపోతున్నావా? ఇంత నాకు తెలుసమ్మా. ఏమిటి, మీకు తెలుసా? అదేంటండి, మా డాడీ మీకు తెలుసా, నాతో ఎందుకు చెప్పలేదు? ఆయన ఎలా తెలుసు? తెలుసు ఎలా తెలుసు, తెలుసు ఎలా తెలుసు? ఎన్నోసార్లు ఇతను నేను ఫ్లైట్ లో కలిశానమ్మా. ఒకసారి బిజినెస్ పని మీద బ్యాంకాక్ వెళ్ళినప్పుడు కలిశాను, మరోసారి లండన్ వెళ్తున్నప్పుడు ఫ్లైట్ లో కలిశాను, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ పని మీద ప్యారిస్ వెళ్ళినప్పుడు ఒక పార్టీలో కలిశాను. ఎంతో మందితో కలిసే బిజినెస్ మ్యాగ్నెట్ అమ్మా ఇతను. మరి ఇప్పుడు నేను గుర్తున్నానో లేదో. గుర్తురాకపోవడం ఏంటి మిస్టర్ కోటేశ్వరరావు? అంటే నా పేరు కూడా గుర్తుందన్నమాట. ఒకసారి ప్యారిస్ పార్టీలో మీరు నా మీద షాంపియన్ ఒలకపోస్తే నా 50,000 రూపాయల నీటైన సూట్ కాస్త పాడైపోయింది. ఒకసారి చికాగోలో అనుకుంటాను మీరు ఫ్లైట్ మిస్ అయితే నా ఓన్ ఫ్లైట్ లో మీకు లిఫ్ట్ ఇచ్చినట్టుగా గుర్తు. యామ్ ఐ రైట్? అవునవును, అప్పుడు నాకు లిఫ్ట్ ఇచ్చింది మీ ఫ్లైట్ లోనే కదా. ఎగ్జాక్ట్లీ. అమ్మా అతను గ్రేట్ జీనియస్, ఫ్లైట్ లో బిజినెస్ వ్యవహారాలు కొందరితో మాట్లాడుతుంటే నాకే మతిపోయేది అనుకో. రియల్లీ హిస్ ఎ గ్రేట్ జీనియస్. థాంక్ గాడ్, నాకు పరిచయం చేసే శ్రమ తగ్గింది. డ్రింక్స్ తీసుకొస్తాను, జస్ట్ ఎ మినిట్. అమ్మా అతను బాదం గీర్ తప్ప మరేం తీసుకోండి. ఓకే డాడ్. సార్ సుమ్మ ఇస్తాను. ఓకే మిస్టర్ కోటేశ్వరరావు. ఊరికిరా నన్నయ్య. సార్ నేను అసలే కంగారు పడుతుంటే మీరు మరీ కంగారు పెడుతున్నారు సార్. పరిస్థితి అంతా మీకు అర్థమైపోయింది, నన్ను క్షమించండి సార్. నువ్వు చేసిన పని నాకు తప్పుగా అనిపించట్లేదయ్యా. అసలు పెళ్లే చేసుకున్నని మంకు పట్టు పట్టు కూర్చున్న మా అమ్మాయిని మొత్తానికి నువ్వు దారిలో పెట్టావు, నాకు అదే చాలయ్యా. అంటే నన్ను మీరు నా అల్లుడుగా చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నానయ్యా. కాకపోతే కోటు మీద షాంపెయిన్ పోసాను, చొక్కా మీద చికెన్ ముక్క వేశాను, ఇలాంటి కొతల గోయకయ్యా. పోయి నేనే మీ మీద పోసాను, రివర్స్ లో కోస్తాను. మరీ అంత పెద్ద పెద్ద కొతల గోయకు, చిన్న చిన్న కొతల గోయి. కూర్చో, పైకి వెళ్ళొస్తానే. ఆహా, అయ్యగారు ఒప్పుకున్నారు, మా బాస్ ఒప్పుకున్నారు, ఏమి నా భాగ్యము. ఏడు బాబు మీరు ఎక్కడ ఉన్నారైతే, ఆఫీస్ గగనామం పెట్టేశారా? ఊర్నాయలు ఈ సూట్ ఏటి, పైగా గులాబ్ పువ్వు ఒకట ఏటి, ఉద్యోగం మానేసి మెడ్రాస్ వెళ్ళిపోయి ఈరోగా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారా? సింహాచలం ఏమిటా బాబుడు, ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఎవరేంటమ్మా గారు మన ఆఫీస్ లో పనిచేసే కృష్ణమూర్తిలా అనిపించాడంటావు, రాస్కల్. జాగ్రత్తగా రెండు కళ్ళు పెట్టి చూడు, ఈయన ఎవరనుకున్నావు? కోటీశ్వరుడు కృష్ణబాబు నా కాబోయే అల్లుడు, కాస్త పోలికలు కనిపించేసరికి ఆఫీసులో ఉండే ఆ బడుతాయి అనుకుంటున్నావు అయ్యింది. అయ్యో బాబాయ్, తమరు చెప్పేక తెలిసిందండి, నేనే పొరపాటు పడ్డాను, నన్ను మన్నించండి బాబు. ఇట్స్ ఆల్ రైట్. ఎండలో తిరిగి కళ్ళు బైర్ల గమని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టున్నావు. ఇదే ఏ న్యూయార్క్ లోనో డెట్రాయిట్ లోనో అయితే పక్కనున్న వాడు జేబులోంచి పిస్టల్ తీసి డమాల్ కాల్చిపారేసి ఉండేవాడిని. బట్ ఇది మా కాబోయే మామగారు ఇల్లు కాబట్టి నిన్ను క్షమించదలేస్తున్నాను. చాలా సంతోషం బాబు, చాలా సంతోషం. అయినా నేను యాదవన కాకపోతే మా ఆఫీస్ లో పనిచేసే ఆ కిట్నగాడికి మీకు పోలిగేడి చెప్పండి. తమరు బాగా మగ్గిన బంగిని పెళ్లి మామిడి పండులో ఉన్నారు, అది కాల్చిన వంకాయలా ఉంటాడండి. ఇప్పుడు తెలుసుకున్నాడు మీరేమనుకో. నువ్వు చేసే న్యూసెన్స్ చాలు గానీ ఇక్కడి నుంచి వెళ్ళు, తీసుకోండి. థ్యాంక్ యూ. తాజా నా ప్రోగ్రామ్ మిస్ అయిపోతుంది, వస్తాను సీత. బాయ్ అంకుల్. బాయ్. నాకు అన్ని విధాలా నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకున్నావమ్మా, చాలా సంతోషం. ఎందుకలా నాతో ఫైల్ ఇచ్చావు, వెళ్ళు. వెళ్ళిపోమంటారా? వెళ్ళకపోతే ఉద్యోగం నుంచి తీసి బయట పంపిస్తారు. ఏంటండి బాబు, ఈ మధ్యన మోహిని పిశాచిం పట్టిన వాళ్ళ మహావసారగా ఉన్నారు, ఏడు సంగతి? సంగతి ఏదైనా సింహాచలం, పిశాచిం పట్టిందని దెయ్యం పట్టిందని నువ్వు నన్ను అంటే ఏమి బాగలేదు. మరేం లేదు బాబు, ఆ మధ్యన పిశాచిం పట్టిన మా బావమరిది మేనలుడు ఒకడు 3 రోజులు మీలాగే చాలా హుషారుగా ఉండి 4వ రోజున నడి రోడ్డు మీదే ఢమాల్ నెత్తురు కక్కుని పోయాడు బాబు. అందుకని అరే అమ్మాయి గారు వచ్చారే. మై గాడ్, సీత ఇక్కడికి వస్తుందా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మాయి గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సీత చూసిందంటే డేంజర్, బాత్రూమే బెటర్. ఏమిటమ్మా సీత, ఎలా వచ్చావండి? అదే డాడీ, ఆ కృష్ణ గారితో మాట్లాడి పెళ్లికి ముహూర్తం పెట్టించాలి. కావాలంటే ఆయనతో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడేద్దాం. వాళ్ళ ఇంటికి మనం వెళ్ళడం పద్ధతి కాదమ్మా,
నిన్ను చూసుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులు మన ఇంటికి రావడమే మర్యాద. మర్యాదలేమిటో మంచి చెడ్డలేమిటో నువ్వు చూసుకో. త్వరగా పెళ్లి విషయం సెట్లు కాకపోతే ఆయన ఈ దేశం ఆ దేశం అని వెళుతూ నా సంగతే మర్చిపోవచ్చు. ఆ అన్నట్టు నా ఫ్రెండ్ ఇంట్లో ఇవాళ పార్టీ ఉంది, నేను వెళ్ళేస్తాను, బాయ్ బాయ్. అక్కడ కృష్ణబాబు ఉంటే ఒకసారి ఇక్కడ పంపించు. పంపించడం ఎందుకు సార్, నేనే వచ్చేసాను. అమ్మాయి హాల్లో వచ్చేటప్పుడు నేను చూడరుగా. కొంచెం ఆలస్యం అయితే చూసేదే సార్, ముందు బల కింద దాక్కున్నాను, ఆ తర్వాత బాత్రూమ్ కి ట్రాన్స్ఫర్ అయిపోయాను సార్. శుభంగా సార్, ఇంకా ఈ దాగుడు మొత్తం నా వల్ల కాదు, సీతతో నిజం చెప్పేస్తాను సార్. నాన్ సెన్స్, ఇప్పుడు నువ్వు నిజం చెప్పావంటే సీత తక్షణం తుపాకీ పట్టుకుని నేను షూట్ చేయగలను. మరి ఎలాగ సార్? పోనీ నేను ఏదైనా దొంగతనం చేసి జైలుకి వెళ్తూ నిజం చెప్పేస్తాను, అప్పుడు నన్ను షూట్ చేయదు, ఎందుకంటే నా చుట్టూ పోలీసులు ఉంటారు కాబట్టి. ఫుల్లాగా మాట్లాడకయ్యా, సీతకు నిజం చెప్పకుండానే నీ పెళ్లి జరిగిపోద్ది. అప్పుడు పెళ్లి కూడా గెటప్పలో నన్ను షూట్ చేసి పారేస్తుంది, పల్లకి కూరేగాల్సిన పాడే కూరేగుతాను. చూడు కృష్ణ, ఏ ఆడపిల్ల తన తాలిపుట్టు తను తిప్పుకోదు, తన పసుపు కుంకుమలు తను జరుపుకోదు, పైగా జరిగిందంతా నీ మంచికేనని నేను చెప్తాను. మీకేం సార్, మీరు అలాగే చెప్తారు, రేపు ఆ తర్వాత. ముందు మీ వాళ్ళని ఒకసారి మా ఇంటికి తీసుకురా, పైగా మా స్టేటస్ కు తగ్గట్టుగా నడుచుకోమని చెప్పు. అలాగే సార్, అలాగే. కానీ నాకేదైనా కష్టం వస్తే మీరే కాపాడాలి. ఇద్దరం కలిసి బయటపోదాం. మీ అందరూ కోరసలు అలా ఆశ్చర్యపోకండి, నేను చెప్పింది నిజమే. మా బాస్ కోటేశ్వరరావు గారు తన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయబోతున్నారు, అమ్మాయిని చూడడానికి మనం అందరం అక్కడికి వెళ్ళబోతున్నాం. ఎంత శుభవార్త చెప్పారా, హిందుస్థానీ మాలిక వచ్చి కర్ణాటక మలై మారుతారా గెలిపినంత ఆనందంగా ఉందిరా నాకు. మన కృష్ణ అదృష్టవంతుడని నాకు ఎప్పుడో తెలుసండి. అబ్బా, అదృష్టం గురించి తర్వాత మాట్లాడదాం, ముందు బయలుదేరండి. అలా రాయ్, ఎక్కడికి రా, అలా బొచ్చు పీకిన కోళ్ళలాగా రెచ్చిపోయి పరిగెడుతున్నావు. ముందు నేను చెప్పేది వినండి, పెళ్ళైన తర్వాత మాట ఎలా ఉన్నా ముందు మనం కొంత స్టేటస్ మెయింటైన్ చేయాలి. నేను చేస్తాను రా. ఏంటి చుట్టతోడ, చీ, ఆ స్టేటస్ దృష్టిలో పెట్టుకుని మీ అందరికి కొత్త బట్టలు తెచ్చా. నానా, ఈ సిల్క్ బట్టలు నీకు. నేను చెప్పలేదే, వీడికి పితృభక్తి ఎక్కువ. ఒరే, నేను ఈ బట్టలు వేసుకుంటే మంగళంపల్లి బాలమురళీకృష్ణలా ఉంటాను రా. శభాష్. ఒరే బాబ్జీ, ఈ బట్టలు నీకు. ఆహా, ఈ బట్టలు వేసుకుంటే దొంగ మొగుళ్ళు మా బాస్ చిరంజీవిలా ఉంటాను. ఎలా ఉన్నా అవి ఈ పూట వరకే, ఎందుకంటే అదికి తెచ్చా. సాయంకాలం అలా క్లబ్ దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఇవ్వరా. ఎందుకు, వాటిని ప్యాకెట్లో తాకట్టు పెట్టి ఇంటికి పేపర్ అడ్డం పెట్టుకు రావడానికే, అదేం కుదరదు. పితృద్రోహి. సర్లే అమ్మా, ఈ పట్టుచీర మాత్రం నీకు కొనిచ్చాను. మా నాయనే నా బంగారు తండ్రివిరామంటావా. అలాగే, కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఖరీదైన బట్టలు వేసుకుని అక్కడ లేకి బుద్ధులు చూపిస్తే మాత్రం ఊరుకునేది లేదు.